ఒకప్పుడు పేద దేశం, ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమేంది. కానీ అంతర్జాతీయ లెక్కల ప్రకారం వెనుకబడిన దేశమే. కానీ వెనుకబడిన దేశాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కింద అయితే ఉంది. కాకపోతే అసలు ఇండియాలో పేదరికం లెక్కలు చూస్తే ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్లో 12.6% పేదలు ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో 7.6%, పంజాబ్లో 5.6%, హర్యానాలో 12.3%, ఉత్తరాఖండ్లో 17.7%, రాజస్థాన్లో 29.5%, ఉత్తరప్రదేశ్లో 37.5%, మధ్యప్రదేశ్లో 36.7%, బీహార్లో 51.9%, హయ్యెస్ట్, జార్ఖండ్లో 42.2%, బెంగాల్లో 21.4%, సిక్కింలో కేవలం 3.8%, అరుణాచల్ ప్రదేశ్లో 24.3%, అస్సాంలో 32.7%, మేఘాలయలో 32.7%, నాగాలాండ్లో 25.2%, మణిపూర్లో 17.9%, త్రిపురలో 16.7%, మిజోరాంలో 9.8%, ఛత్తీస్గఢ్లో 29.9%, ఒడిశాలో 29.4%, మహారాష్ట్రలో 14.9%, తెలంగాణలో 13.7%, కర్ణాటకలో 13.2%, ఆంధ్రప్రదేశ్లో 12.3%, తమిళనాడులో 4.9%, గుజరాత్లో 18.6%, గోవాలో 3.8%, దామన్ డయ్యూలో 6.8%, కేరళలో 0.7%, లక్షద్వీప్లో 1.8%. ఓవరాల్గా చూసుకుంటే అతి తక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రంగా కేరళ ఉంటే, అతి ఎక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఇదే బీహార్ ఉంటే, ఇక్కడ ఈ సంపదకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఇక ఎవరికి వాళ్ళు అది మాట్లాడుతున్నారు. కానీ అసలు అంశం ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నాటితో పోల్చుకుంటే ఇప్పుడు పేదరికం తగ్గింది. అయితే ఎక్కడైతే పేదరికం తగ్గినటువంటి రాష్ట్రాలలో పనులకి మనుషులు దొరకనటువంటి సందర్భంలో ఈ పేద రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశు ఈ ప్రాంతాల నుండి ఆంధ్ర తెలంగాణలకి కూలీలు వస్తున్నారు. అంటే పరిస్థితి ఈ ప్రాంతాలు మెరుగుపడ్డాయి, అదే సందర్భంలో ఆ ప్రాంతాలు ఇంకా మెరుగుపడాల్సింది చాలా ఉంది. అది ఇక్కడ స్పష్టంగా కనబడే లెక్కలు.